Hi, hello, my name is Prakash and welcome back to my YouTube channel. So guys, ee roju video lo manam discuss cheskundam recent ga Zee Telugu lo ippude family tho mottham kochani Chikati movie chusanu. So ento bari expectations pettukoni Zee Telugu lo manaki movie vastundi kada, dub chesaru kada 2019 lo release aina Iruttu, and aa movie ki two kinds lo awards vachayi manaki. Okati best villain ga award vachindi, inkoti best cinematography lo award vachindi. అండ్ ఆ మూవీ ఏదైతే ఉందో 7 crores తీస్తే 20 crores కలెక్షన్ వచ్చింది. సో హీరో ఎవరైతే ఉన్నారో, సుందర్ సి, హీజ్ అన్ యాక్టర్, హీజ్ అ డైరెక్టర్, హీజ్ అ ప్రొడ్యూసర్, హీజ్ అ సింగర్, సో మల్టీ టాలెంటెడ్. సో ఈ సినిమాలో ఏంటి అంత గొప్పతనం ఉంది, ఏంటి ఇంత ఇంపాక్ట్ ఉంది, తెలుగులో డబ్ చేసి తెలుగు ఆడియన్స్కి పరిచయం చేయడానికి ఏముంది అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఈ సినిమా చూశాను. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం అసలు ఆ సినిమా ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను సినిమా జీ తెలుగులో ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ముందుగా ఈ సినిమాకి చీకటి అనే టైటిల్ పెట్టారు. సో చీకటి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అంటే, ఈ సినిమాలో మర్డర్ జరుగుతూ ఉంటాయి, అండ్ ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు అన్నీ చీకట్లోనే జరుగుతాయి. సో చీకట్లోనే మర్డర్స్ ఎందుకు జరుగుతాయి, దానికి రిలేషన్ ఏంటి అన్నదే ఈ స్టోరీ ప్లాట్. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే మనకి స్టార్టింగ్ 5 మర్డర్స్ జరుగుతాయి. సో ఆ 5 మర్డర్స్ని చేసినవి 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి, ఆ 5 ఎలిమెంట్స్ ఈ 5 మర్డర్స్ ఎందుకు చేశాయి అనే ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేసుకుంటూ మనకి మూవీ రన్ అవుతూ ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక ఇన్స్పెక్టర్ ఒక ఊరికి వచ్చి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేద్దామని చూస్తూ ఉంటాడు. సో అతను హఠాత్తుగా చనిపోతాడు. సో తన ప్లేస్లో మన హీరో ల్యాండ్ అవుతాడు. సో మన హీరో ల్యాండ్ అయ్యి ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు, తన ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేయించుకోవడం, సాక్షి చౌదరి గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం, అలా మనకి స్టోరీ సాగి మెల్లగా అలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు అసలు ఈ మర్డర్ జరుగుతున్నాయి, ఎవరైతే చేస్తున్నారో, ఎవరు, వాళ్ళ స్టోరీ ఏంటి అనేది ఒక మనకి డీటెయిల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ అంతా వచ్చేసరికి ఒక పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు, కొన్ని హారర్ సీన్స్ వస్తూ ఉంటాయి, పర్లేదు బాగానే వెళ్తుంది అని మనం రిలాక్స్డ్గా కూర్చొని మూవీ చూస్తాం. బట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుంది, ఒకసారి జెండు బామ్ అడ్వర్టైజ్మెంట్ పడ్డాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మూవీ మొత్తం యూటర్న్ తీసుకొని గతంకి వెళ్ళిపోయి ఆ గతంలో ఆ ఊరికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఆ ఊర్లో ఎవరుండేవాళ్ళు, ఆ ఊరికి మధ్యన జరిగిన సంఘర్షణ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్ చూశాక 2 జేబులు చేతులు పెట్టుకొని ఎటు నడుచుకుంటూ వెళ్ళిపోతామో మనకే తెలీదు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక ఇది పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషనా, లేకపోతే ఎవరైతే మనకి ఆ ఫ్లాష్ బ్యాక్ని నరేట్ చేస్తూ ఉంటారో ఆయన ఇన్వెస్టిగేషన్ అర్థం కాదు. అలా ఇన్వెస్టిగేషన్ అయ్యాక స్టోరీ మొత్తం ఇలా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు మనకి స్టోరీ తెలుస్తుంది. స్టోరీ తెలిసాక హీరో విల్ ఫైట్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. సో స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో టోటలీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఒక్కసారి ఫ్రీ హెడేక్ ఇచ్చింది నాకు సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్, సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను వికీపీడియాకి వెళ్ళి మూవీ గురించి మొత్తం చూశాక 7 crores తీసి 20 crores వచ్చింది. అండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి, బెస్ట్ సినిమాటోగ్రఫీ, అండ్ విలన్గా ఎవరైతే చేశారో సాయి దన్షిక ఆవిడకి కూడా బెస్ట్ విలన్ ఫీమేల్లో అవార్డు వచ్చింది. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రెండు చాలా బోరింగ్గా ఉన్నాయి, అండ్ అసలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా అయితే లేవు, నాకైతే చాలా బోరింగ్గా అనిపించాయి. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సుందర్ సి గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, అండ్ సాక్షి చౌదరి గారికి కూడా ఆవిడకి ఇచ్చిన రోల్లో షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి. అండ్ ఆ చిన్న పాప ఎవరైతే ఉందో దక్ష, ఆ పాప చాలా బాగా చేసింది. అండ్ ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఆ వేరియేషన్స్ బాగానే చూపించాయి. అండ్ ఈ మూవీలో కుక్కలకు కూడా అవకాశం ఉంది, కుక్కలకు కూడా యాక్టింగ్ స్కోప్ ఉంది, వాళ్ళు కూడా బాగానే చేశారని చెప్పాలి. 2 కుక్కలు ఉంటాయి, ఒక లాబ్రడోర్ పప్పి, పర్లేదు. సో నెక్స్ట్ మనకి విజువల్స్ వచ్చేసరికి విజువల్స్ అయితే ఫ్యాబ్యులస్ ఉన్నాయి. విజువల్స్ మనకి చూపిస్తున్నప్పుడు ఆ గ్రీనరీ కానీ ఆ హారర్ ఎఫెక్ట్ కానీ, సో అందుకే బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చింది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఏముంది ఇప్పుడు, ఏదో హారర్ ఎఫెక్ట్ కాబట్టి పెట్టాలి కాబట్టి అన్నట్టు పెట్టారు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అంత మనకి భయపెట్టు బట్ చిరాకు తెప్పిస్తాయి. అండ్ లాస్ట్లో ఇదంతా విన్నప్పుడు మనం సినిమా చూస్తూ భయపడం, బాధపడతాము, ఎందుకురా సండే కూర్చొని మిట్ట మధ్యాహ్నం ఫ్యామిలీతో కూర్చొని చీకటి. కరెక్ట్గా ఈ మూవీలో ఒక రిలేషన్ ఉంటుంది, 12 ఇంటికి అన్ని మర్డర్లు జరుగుతూ ఉంటాయి మిట్ట మధ్యాహ్నం, అండ్ అదే 12 ఇంటికి జీ తెలుగులో సినిమా వచ్చింది మనల్ని మర్డర్లు చేయాలని చూసింది. సో ఇది ఇవాళ చీకటి మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.